తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు పెరిగిపోయారు. పండక్కు, పబ్బానికి, వీకెండ్కు, విషాదానికి ఇలా సందర్భం ఏదైనా సరే మందు సీసా ఎత్తి గడగడ తాగేస్తున్నారు. ఇలా తాగి తాగి మొత్తానికి తెలుగు రాష్ట్రాలను ఇండియాలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లారు. దేశంలో అత్యధిక మందుబాబులు ఇక్కడే ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖ విభాగం నిపెప్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. నిపెప్ అధ్యయనం ప్రకారం మద్యంపై తెలంగాణ వార్షిక సగటు తలసరి వినియోగ వ్యయం 1623 రూపాయలు ఉండగా ఏపీలో 1306 రూపాయలుగా ఉంది. తర్వాత స్థానాల్లో ఛత్తీస్గఢ్ మందుబాబులు 1227 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పంజాబ్లో 1245, ఒడిశాలో 1156 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కేరళ 486 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ 457, తమిళనాడు 330, రాజస్థాన్ 308 రూపాయలు వ్యయం చేస్తున్నారు. ఇక రెండు సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ఉత్తరప్రదేశ్లో తలసరి వినియోగ వ్యయం 75 రూపాయలు 49 రూపాయలుగా ఉంది. మద్యం వినియోగం ద్వారా ఆయా రాష్ట్రాలు పన్నులు పిండుకుంటున్నాయని నిప్పెప్ వెల్లడించింది. మద్యంపై వస్తున్న పన్నులు రాష్ట్రాలకు మూడో అతిపెద్ద ఆదాయ వనరుగా ఉందని తెలిపింది. జార్ఖండ్ అత్యల్పంగా 67% పన్నులు వసూలు చేస్తుండగా గోవా అత్యధికంగా 722% ఆదాయం పొందుతోందని వివరించింది. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, దేశీయ మద్యం, బీర్, ఇతర నార్కోటిక్ పదార్థాలపై కూడా భారీగానే వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ఎక్సైజ్ పన్నులతో పాటు మద్యంపై అమ్మకం పన్నులు కూడా వసూలు చేస్తున్నాయి. నిప్పెప అధ్యయనంలో తేలింది. అంతేకాదు, మద్యం అమ్మకాలతో జీఎస్టీ ఆదాయం మరింత పెరిగింది. అయితే మద్యం అమ్మకాల్లో సంస్కరణలు తీసుకురావాలని నిప్పెప్ సూచించింది. ఏపీ సహా బీహార్, గోవా, జార్ఖండ్, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ మద్యం వినియోగం సగటు అత్యధికంగా ఉంది. యూపీ సహా అసోం, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో నెలవారీ మద్యం వినియోగ సగటు ఎక్కువగా ఉంది. 2012-22 మధ్య 160% ఉన్న ఎక్సైజ్ వసూళ్లు 252% పెరిగాయి.